ప్రజా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పదోన్నతులు లేక అర్హత కలిగిన వేలాది మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ లేకుండానే రిటైర్ అవుతున్నారు. మరి 2019 ఫిబ్రవరిలో అప్గ్రేడ్ చేసిన 10479 పండిట్ పీటీ పోస్టులకి ఇప్పటి వరకు అప్గ్రేడేషన్ అమలు జరగలేదు. అట్లాగే అంతర్ జిల్లా బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు కానీ ఇవన్నీ అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. మరి వీటితో పాటు పిఆర్సి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు, హెల్త్ కార్డులు, సమాన పనికి సమాన వేతనం, సిపిఎస్ రద్దు, ఇటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి యాజమాన్య వారీగా పాత 10 జిల్లాల యూనిట్స్గా ప్రమోషన్లు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు ఇస్తున్నప్పటికీ విద్యాశాఖలోనే ఎందుకు ఆపుతున్నారని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని గత సంవత్సర కాలంగా ప్రాతినిధ్యాలు చేస్తూ మాట్లాడిన సందర్భంలో ప్రమోషన్లు ఇస్తామని అంగీకరించారు. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. మరి ఈ సందర్భంలోనే మరి జాక్టో యుఎస్పిసిగా కలిసి మనం ఐక్యోద్యమం చేద్దామని చెప్పేసి నిరసనలకు పిలుపునిచ్చాం. 9 తేదీలో పాఠశాల స్థాయిలో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ నిర్వహించాం. 17 తేదీన జిల్లా కలెక్టరేట్ దగ్గర సామూహిక నిరాహార దీక్షలు చేశాం. అట్లాగే ముందుగానే నెల క్రితమే 25 నవంబర్న స్పెషల్ సిఎస్ గారికి నోటీస్ ఇచ్చినప్పుడే దశవారి పోరాట కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. మధ్యలో 2-3 సార్లు వెళ్ళి కలిశాం. కానీ ఇప్పటి వరకు మరి మన ప్రాతినిధ్యాన్ని పట్టించుకున్నట్టు కానీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నటువంటి కోరిక ఉన్నట్టు కానీ వాళ్ళ ఆలోచన లేవు. అనివార్యంగా ఈరోజు 29 డిసెంబర్న ధర్నా చౌక్లో మహాధర్నాకి ఏర్పాటు చేసుకున్నాం. పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం. పర్మిషన్ ఇచ్చిన పోలీసులు తీరా రాత్రి నుంచి ఒకటే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మన కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పర్మిషన్ తీసుకున్నందుకు నన్ను కూడా ఏసీపీ గారి దగ్గరికి పిలిపించి మీరు అండర్టేకింగ్ ఇవ్వండి, 100 మంది కంటే ఎక్కువ రారు, 200 మంది కంటే ఎక్కువ రాకూడదు, అంతకంటే ఎక్కువ వస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కూడా చెప్పడం, నేను అండర్టేకింగ్ ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో కనీసం మెసేజ్ అన్నా పెట్టండి కిందికి, 5-10 మంది కంటే ఎక్కువ రావడానికి వీల్లేదు జిల్లాల నుంచి అని చెప్పి బలవంతం చేస్తే సరే మెసేజ్ పెట్టాం. అరగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు 3-4 వేల మంది ఉపాధ్యాయుల్ని కదిలిస్తున్నారు, మీరు 100 మందికి పర్మిషన్ తీసుకొని అంతమంది ఎట్లా వస్తారని, మేము ఫలానా ఇంతమంది రండి అని మేము కోటా ఇవ్వలేదు, మేము పోరాట కార్యక్రమాన్ని పిలిపించాము, 4 రోజుల క్రితం నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్కి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే అసలు ఈ ప్రోగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, సరదా కూడా కాదు. మరి వాళ్ళు ఆ రకమైనటువంటి అశాంతి అన్రెస్ట్ టీచర్స్లో ఉంది కాబట్టి దాన్ని మీరు గమనించండి అని చెప్పినప్పుడు లేదు మీరు రావడానికి వీల్లేదని చెప్పి చెప్తూ మమ్మల్ని ఈ రకంగా బలవంతం చేస్తున్నారు. అదే పద్ధతిలో కింద ఉపాధ్యాయుల్ని ఎక్కడికక్కడ రాత్రి నుంచే బైండ్ ఓవర్ చేస్తూ ఈ చలిలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, తెల్లవారుజామున ఇంటికి వచ్చి తీసుకెళ్ళటం, ఇదేదో క్రిమినల్స్ అన్నట్టుగా చేయటం, ఈ వ్యవహారం అంతా బాగాలేదు. మేమేమి అన్డెమోక్రాటిక్గా అన్లాఫుల్ యాక్టివిటీ చేయటం లేదు, చాలా క్లియర్గా పోలీసులు కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశాం. మేము ఈరోజు మా సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రజాస్వామ్యయుతంగా ధర్నా కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టాం. మేము సెక్రటరియేట్ ముట్టడికి రాలేదు, చలో అసెంబ్లీ పిలిపివ్వలేదు, మేము వచ్చి కూర్చొని ధర్నా చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పిన తర్వాత కూడా లేదు మీరు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఎక్కువైతే కంట్రోల్ చేయలేమనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి కంట్రోల్ చేయాలేమన్నప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు ఏంటో గమనించి ఆ సమస్యలు పరిష్కరించాలి తప్ప ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప దీనివల్ల ఒరిగేది ఏం లేదు. మరి పోలీసులు చేసేటువంటి చర్య ఏదైతే ఉందో ప్రశాంతంగా వచ్చి ధర్నా చేసుకుని పోయే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవడం ద్వారా జిల్లా కేంద్రాల్లో ఇవాళ నిరసనలు తెలపడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. మరి అటువంటి సందర్భంలో నిరసనల్ని అడ్డుకునే సందర్భంలో ఎక్కడికక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్లో కేంద్రీకృతం అయినటువంటి నిరసన ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి దీన్నైనా ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని విజ్ఞత ప్రదర్శించి
మరి ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలి. మరి ఇదే కాదు, ఈరోజు ఈ ప్రమోషన్లే కాదు, పిఆర్సీ కోసం, తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 2018 మే 16 ఇచ్చినటువంటి హామీల అమలు కోసం, రాబోయే రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరింత సీరియస్ యాక్సేషన్స్ కూడా జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకని పోలీసులు కూడా గమనించాలా, ఉపాధ్యాయులు వచ్చేదంతా ఉపాధ్యాయులు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నారు. పోలీ ఎక్కడా కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడం కోసం రావటం లేదు, సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం మాత్రం ఇందిరా పార్క్ వస్తున్నారు. కాబట్టి దయచేసి పోలీసులు కూడా కోఆపరేట్ చేయాలి, ఉపాధ్యాయుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. అట్లాగే ఉపాధ్యాయులు కూడా ప్రశాంతంగా ధర్నా చౌక్ వస్తారు, ధర్నా చేస్తాం. నాయకులు జాక్టో యూఎస్పీసీ నాయకులు చెప్పే మాటలు విని ప్రభుత్వానికి మన కోరికని వెల్లడించి మన నిరసన తెలియజేసి శాంతియుతంగా వెళదామని చెప్పి తెలియజేస్తూ, ఇది ఈ రకమైనటువంటిది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి ఈ చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ విరమించుకోవాలని చెప్పి కూడా కోరుతాం. థ్యాంక్ యూ.